సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ రాష్ట్రం అంతా తిరిగారు. చంద్రబాబు నాయుడు అప్పుడు తిప్పాడు. ప్రేతమైనటువంటి జనం, ప్రేతమైన కోలాహలం. చిరంజీవి గారు కూడా ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరిగారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే అతను ఒక సినిమా హీరో, హీరో లాగానే వస్తా ఉన్నాడు కానీ పొలిటీషియన్ గా ఈ రాష్ట్రంలోకి రాటలా. ఆయన ఆయన వారాహి అయింది కాదు, నారాహి అయింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాట అయింది కాదు, ఎల్లో స్లిప్ ఆ వారాహిలో నుంచి పైకి వస్తా ఉంటది. మీరు గమనించండి, కావాలంటే మీరు అది తీసి చూడండి. ఒక ఎల్లో స్లిప్ పైకి వస్తా ఉంటది, ఆ స్లిప్ చదువుతా ఉంటారు ఆయన. ఎల్లో స్లిప్ అది, ఆ స్లిప్ కూడా ఎల్లోనే చూడండి. మీరు కావాలంటే దగ్గరగా ఎల్లో స్లిప్, ఎల్లో స్లిప్ ఒక్కటి కనపడుతుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అక్రమాల గురించి చదివి 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 ఆయనకి శత్వారం పెరిగిపోయిందంట. కళ్ళజోడు పెట్టుకుని బహిరంగ సభల్లో ఆ స్లిప్ చదువుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఒక్క అరాచకం అనేది ఒక్కటి చూపించమనండి పవన్ కళ్యాణ్. నేను డైరెక్ట్ గా అడుగుతా ఉన్నా, ఎంత సుభిక్షమైనటువంటి పాలన జరుగుతా ఉంది తూర్పుగోదావరి జిల్లాలో. తూర్పుగోదావరి జిల్లాలో మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ ఒక మనిషిని చంపి డోర్ డెలివరీ చేయడం శాంతి భద్రతల సమస్య కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమం కిందకి రాదా? దాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే అది అది ఎవరో ఇచ్చిన స్లిప్ ఎలా అవుతుంది? దానికి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? మీ పార్టీ ఎమ్మెల్సీ కదండి. అవును సార్, దానికి ఎమ్మటానికి ఆయన ఆయన ఏమైనా అరెస్ట్ చేయలేదా, కేసు కట్టలేదా? చంద్రబాబు నాయుడు లాగా 18-19 కేసులు ఏమన్నా దీంట్లో ఉన్నాయా సార్? స్టేల్ మీద ఏమైనా ఉన్నాయా? ఎక్కడికక్కడ చాలా క్లియర్ గా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ వివక్షత, వీళ్ళు నేరం చేసిన నేరానికి మనం సపోర్ట్ చేయాలా లేకపోతే దీనికి ఎన్నికేసుకు రావాలా, ఏది ఉండదు. ఆయన చెప్పేది కూడా ఒకటే, భగవంతుడు మనకు తోడుంటాడు, మనం తప్పు చేస్తే మాత్రం ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే, తప్పు చేసిన వాడు కూడా మనం శిక్షించాల్సిందే అని ఆయన ఓపెన్ గానే చెప్తా ఉన్నారు. ఈయన కనపడలేదా సార్? ఇన్ని చంద్రబాబు నాయుడు 2014లో ఎన్ని అరాచకెంట్లు, ఎన్ని అరాచకాలు, వాటిని కూడా ప్రశ్నించారు కదా పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి. తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పెడితే చంద్రబాబు నాయుడిని ఒక్క రోజైనా ప్రశ్నించుంటే, 2019 ఎలక్షన్స్ అంతా చంద్రబాబుని ప్రశ్నించుకుంటే తిరిగారు. యూటర్న్, యూటర్న్ సార్, అది అది వాళ్ళిద్దరు ఒప్పందం. అది ఎలా అయినా ఈ అసమ్మతి ఓటు, ప్రభుత్వం మీద అసమ్మతి ఓటుని వెనక్కి తీసుకెళ్తే మళ్ళీ చంద్రబాబు గెలుస్తాడని యూటర్న్ ఓటింగ్ అది. ఓకే, మీరు చాలా మీరు చాలా గట్టిగా నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం తెలుగుదేశం పార్టీ కోసం ఉన్నారు. సార్ పెట్టిందే పార్టీ, పెట్టిందే చంద్రబాబు నాయుడు గారి కోసం సార్. అది ఈరోజు మనోహర్ ఎవరు సార్? మనోహర్ రాజండి మనోహర్ ఎవరు? చంద్రబాబు నాయుడు మనిషి. మనోహర్ చెప్పినట్టే ఈ స్క్రిప్ట్ ఈ రాష్ట్రంలో ఆయన పార్టీ నడుస్తారు.